హాయ్ అండి, నేను వల్లీ బ్లాగ్స్ నుంచి వల్లీని. ఖిచడీ తయారీ విధానం చూపిస్తున్నానండి. రవ్వ ఖిచడీ అందరూ జనరల్గా రైస్తో చేసుకుంటారు, రవ్వ ఖిచడీ తెలుసో తెలియదో. నేను రవ్వతోనే ఖిచడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 4 మెంబర్స్కి సరిపోయే క్వాంటిటీ చేస్తున్నాను. నేను ఒక చిన్న గ్లాస్తోని ఒక 4 గ్లాసెస్ చిన్న గ్లాసెస్తో గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. దీంట్లో పెసరపప్పు వేసుకోవాలి. దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు. కొంతమంది ఎర్రపప్పుతో కూడా చేసుకుంటారు. పెసరపప్పుతో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. 1 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు వేసుకొని ఇది ముందు బాగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 1 అరగంట నానితే కిచడీ బాగా వస్తుందండి. దీన్ని కడుక్కొని పెట్టుకుందాం. ఈ విధంగా 2-3 సార్లు కడిగేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా కిచడీకి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1-7 పచ్చిమిరపకాయలు, 1 టమాటో, కరివేపాకు, ఇంకా కొత్తిమీర పుదీనా. దీంట్లో కొత్తిమీర పుదీనానే చాలా టేస్ట్ అండి కిచడీకి. కొత్తిమీర పుదీనా లేకపోతే అసలు రుచి అనిపించదు. మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా. దీంట్లో మనం కారం వేసుకోము కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో సరిపడా నూనె పోసుకోవాలి. సరిపడా అంటే 4-5 టీ స్పూన్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నూనె వేడెక్కాక ముందుగా నూనె వేడెక్కినాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, వేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు, దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఈ టమాటా ముక్కలు కొద్దిగా ఉడకాలి మెత్తగా, మరి మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుండగానే కొత్తిమీర పుదీనా ఇందులోనే వేసుకోవాలి.
ఇది పొద్దున్న టిఫిన్కి చేసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్కి చేసుకోవచ్చు, నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అండి. వెయిట్ రిడక్షన్లో ఉన్న వాళ్ళకి, లైట్ ఫుడ్ తినాలంటారు కదా, తినాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్. డైట్లో ఉన్నప్పుడు కూడా నైట్ అవర్స్ తీసుకోవచ్చు, మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. రైస్ మానేయాలనుకున్నప్పుడు కడుపు నిండా ఉంటుంది, ఒక 1 కప్ 1½ కప్ తింటే ఫుల్ టమ్మీ నిండిపోతుంది. ఇంకా చాలా మంచి ఫుడ్ అండి ఇది, లైట్ ఫుడ్, ఇంకా చాలా హెల్తీ ఫుడ్. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైంది కూడా. ఇప్పుడు దీంట్లో ఒక 2½ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రవ్వ దీంట్లో వేసుకుందాం. చూసారా, నానిన తర్వాత ఇంత ఉబ్బుతుంది ఇది రవ్వ. పెసరపప్పు కూడా బాగా నాని, ఇది కుక్కర్లో అయితేనే బాగా ఉడుకుతుందండి, అంత మంచిగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి సరిపడా. చూసారండి, ఒక 10-15 మినిట్స్లో ఇలాగ మెత్తగా ఉడికిపోతుంది. వేడివేడిగా ఇప్పుడు దీన్ని మనం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎర్లీగా అయిపోతుంది, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది. ఇది చాలా హెల్దీ ఫుడ్, ఎప్పుడు కూడా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అన్నది, యూట్యూబర్గా. ఇంతకుముందు పార్లర్లు ఉండేదండి, పార్లర్లు లీజ్కి ఇచ్చేసాను. ఇంకింట్లో కూర్చొని టైం పాస్ అవ్వట్లేదు, అందుకనే నేను కూడా చిన్నగా యూట్యూబర్గా స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్తోనే నన్ను దీవించండి, బ్లెస్ చేయండి, నన్ను కూడా సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.